పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సామాన్యులు అల్లాడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరల పారండి మోయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు చొరవ చేసి పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ధరల పెరుగుదలపై కరీంనగర్ ప్రజలు ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ మధుకర్ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు సామాన్యుని ఒక్కసారిగా ఆగమాగం చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 10 రోజుల్లోనే 9 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగేసరికి సామాన్యులు అల్లాడుతున్నారు. ప్రతి రోజు పెట్రోల్ లేనిది డీజిల్ లేనిది బయట ప్రపంచంలో రవాణా వ్యవస్థ ఆగిపోయే పరిస్థితిలో ప్రస్తుతం డీజిల్ పెరగడంపై అలాగే పెట్రోల్ పెరగడంపై సామాన్యులు ఏమనుకుంటున్నారు? ప్రధానంగా చూసుకుంటే ఈ ఆటోలకు సంబంధించి కూడా ఏదైతే ఉందో ట్రాన్స్పోర్టేషన్కు వాళ్ళ ప్రధాన ఉపాధి. ఇందులో ఈ పెరగడం వల్ల ఆటోకు సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసుకుంటే సార్ చెప్పండి, ఈ ఆటో నడపాలంటే మీరు రోజుకు ఎంత పోయారు? ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం మీకు ఎలా ఉండబోతారు? మొన్నటిదనక దాదాపు 72 రూపాయలు ఉన్నప్పుడు మా కరీంనగర్లో ఆటోలో ఛార్జీలు పెంచుకున్నాము. ఒక ప్రతిపాదికన మధ్యతరగతి కుటుంబాలైన మేము బతకగలిగినాం. ఇవాళ దాదాపు 100 రూపాయల దగ్గరికి వచ్చింది డీజిల్. మరి డీజిల్ ఇంతకాలం పోస్తూ మేము ప్యాసింజర్ని ఎత్తుకొని నడపాలంటే మాకు రోజువారి గిట్టుబాటు అయితే లేదు. మా ఇంట్లో కనీసం రోజువారి మా పిల్లల్ని చదువుకుందాం అనేసి గిట్టుబాటు కానీ పరిస్థితులలో ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. అంతేకాదు ఇంట్లో అండుకొని తిందామంటే గ్యాస్ ధర పెరిగింది విపరీతంగా. మరి ఈ రోజులలో భారతదేశంలో బతకాలంటేనే కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. మా ఆటో డ్రైవర్లు అనేటువంటి మేము కరీంనగర్ జిల్లాలయ్యేలా దాదాపు 8000 మంది ఆటో డ్రైవర్లం ఆటోల మీద జీవనోపాధి పొందుతున్నటువంటి సందర్భాలలో మరి మేము ఈ డీజిల్ అడ్డగోలు పెరిగిన ఈ డీజిల్ రేట్లను పెట్టి ఆటోలు నడపలేకపోతున్నాం. అంటే వారం రోజుల్లో అంటే ఈ 10 రోజుల్లోనే ఇన్నిసార్లు పెరిగింది కదా, దీనిపై ఇప్పుడు రానున్న రోజుల్లో మరి ఆటో నడవాలంటే ఎలాంటి పరిస్థితి ఉన్నది? ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వీటి నియంత్రణకు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మేమేమంటున్నామంటే ఇవాళ భారతదేశంలో అన్నిటికీ కొన్ని సబ్సిడీలు ఇస్తున్నట్టే మా ఆటో డ్రైవర్లకు సపరేట్గా డీజిల్ రేట్లు తగ్గించి సబ్సిడీ మీద పోసినట్టయితే మా కుటుంబాలను పోషించుకుంటాం. అదేవిధంగా మాకు గ్యాస్ కానీ పెట్రోల్ డీజిల్ మీద సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మొత్తంగా మరొక టూ వీలర్ను పెట్రోల్ రోజు వారి ఉద్యోగరీత్యా కానీ వ్యక్తిగత పనుల మీద కానీ బయటకు వెళ్ళేవారు ఇంత ఒకేసారిగా 115 రూపాయల వరకు పెట్రోలు అలాగే 100 సెంచరీ దాటడం డీజిల్ పైన ఏమనుకుంటా చూద్దాం. ఈ పెరుగుతున్న రేట్లు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంతకుముందున్న పెట్రోల్ రేటు కూడా ఇప్పుడున్న రేటుకు చూసుకుంటే మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి. అసలు తిరగాలంటేనే భయమేస్తుంది. అసలు ఇవి సామాన్యులకు ఈ బండ్ల మీద తిరుగుడు అనేది చాలా కష్టమైన పరిస్థితి ఉన్నది. పెట్రోల్ వెంటనే దీనిపై ఏమన్నా పెరిగిన దాని మీద ఏదైనా సబ్సిడీ లెక్క ఇవ్వడమో లేదా తగ్గించడమో జరిగితే తప్ప బండ్లు తిరిగే పరిస్థితి లేదు. కొంతమంది ఆటో వాళ్ళని అడుగుదాం, ఇవి అంటే వీరు రోజుకు గతంలో ఎంత ఖర్చు పెడితే ఎంత లాభం ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది మీరు చెప్పండి. గతంలో మీరు ఎంత డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోసుకుంటే మీకు ఎంత లాభం ఉండేది? ఈరోజు పెరుగుతున్న దాన్ని బట్టి మీకు ఎలా అనిపిస్తుంది? గతంలో మేము 200 డీజిల్ పోసుకుంటే కనీసం 400-500 అన్న మిగులుతుండే. ఇప్పుడు 400 డీజిల్ పోసినా కానీ మాకు 200 కూడా లాస్ట్కు మిగులుతలో. ఈ ఎండ ప్రతాపానికి కూడా జనాలు బయట తిరగడం లేదు, పొట్ట పడవడం లేదు, బాగా ఇబ్బందుల పాలవుతున్నాం. మా ఆటో డ్రైవర్లను ఆదుకునే నాదుటే లేదు. ఇన్ని సంవత్సరాలలో ప్రతి ఒక్క స్కీమ్కు ప్రతి ఒక్కరికి పెడుతున్నారు కానీ మా ఆటో డ్రైవర్లను ఆదుకునే, కరోనాలో కూడా 2 సంవత్సరాలు ఉపవాసం ఉన్నా కానీ మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. అయినా మాకు ఇట్లా నడ్డు విరిచే పని చేస్తున్నారు. మేము రోడ్డు మీద బతకాలంటే బాగా ఇబ్బంది పడుతున్నామని మేము మరీ గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తంగా ప్రతిదీ ఇటు వ్యవసాయ రంగము, వ్యాపార రంగము, వాణిజ్య రంగం అన్నీ కూడా ప్రధానంగా ఈ డీజిల్ పెట్రోల్ ధరల పెంపుదలపై ఆధారపడి ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా వీటిని బేస్ చేసుకునే ధరలు పెరగడంతో రానున్న రోజుల్లో సామాన్యులు అలాగే మధ్యతరగతి వాళ్ళు తమ జీవన శైలిని కూడా ఇవి పెట్రోల్ ధరల ప్రభావం పూర్తిగా ప్రభావితమవుతుందని చెప్తున్నారు. మరోవైపు వెంటనే ప్రభుత్వము ఈ ధరలను తగ్గిస్తే కానీ ఇటు ఆటో డ్రైవర్లు కానీ సామాన్యులు కానీ మధ్యతరగతి కింది తరగతి వాళ్ళు కానీ బతికే అవకాశం లేదని చెప్తున్నారు. మొత్తంగా ఇంకా ఈ దాదాపు 10 రోజుల్లోనే ఇంత డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం పట్ల సామాన్యులు మాత్రం చాలా భయానికి గురవుతున్నారు. ఇంకా పెరిగితే మాత్రం తమ బతుకులు ఆగమవుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, కరీంనగర్.